సో ఫ్రెండ్స్, ఇది నేను తెప్పించిన రెడ్మీ నోట్ 8 ఫోన్. సో ఫ్రెండ్, ఇది నేను 10,000 రూపీస్కి బేస్ వేరియంట్ అయితే తెప్పించాను, 4G+ 64 GB. సో ఇక్కడ మనం బాక్స్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంఐ లోగో అయితే ఉంది, కింద షామీ అయితే రాసి ఉంది. ఇక్కడ ఇండియన్ నెంబర్ 1 బ్రాండింగ్ అండ్ 4G+ 64 GB అయితే స్టిక్కర్ అయితే పెట్టి ఉంచారు. అండ్ ఇక్కడ ఫోన్ చూసుకోవచ్చు, ఫోన్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ క్వాడ్ కెమెరా అయితే ఉంది, టోటల్ 4 కెమెరాస్ అయితే ఇక్కడ ఉంటాయి ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద డౌన్లో చూసుకున్నట్టే 48 MP AI క్వాడ్ కెమెరా అయితే ఉంది. అండ్ ఇక్కడ సైడ్స్కి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్మీ నోట్ 8 అని ఉంది, ఇక్కడ సైడ్ రెడ్మీ నోట్ 8 అయితే ఉంది. అండ్ టాప్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి ఏమేమి వస్తున్నాయని. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే టోటల్ దీని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు పాస్ చేసుకుని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో 10,000 రూపీస్కి ఇది చాలా బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇలా మనకి 4 కెమెరాస్ ఉన్నాయి, స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉంది, అండ్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అండ్ మీకు 48 MP కెమెరా ఉంది. చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, బాక్స్ ఓపెన్ చేశాను. సో మనకి ఇలా కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం చూడొచ్చు. ఇది కేస్ అయితే ఉంటుంది, ఇలా కేస్ అండ్ సిమ్ ఇజెక్ట్ పిన్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ సిమ్ ఇజెక్ట్ పిన్, మళ్ళీ కొన్ని కిట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. కేస్ కూడా అయితే వైట్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, కేస్ కూడా అయితే వైట్ అవుతుంది, కేస్ కూడా బాగానే ఉంది. సో ఇది పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ మొబైల్ ఫోన్ అయితే చూద్దాం. ఇక్కడ మొబైల్ ఫోన్ అవుతుంది. సో ఇది మొబైల్ ఫోన్, నేను బ్లూ కలర్ అయితే తెప్పించాను. సో మొబైల్ ఫోన్ కూడా పక్క పెడితే ఇంకే ఇది టైప్ సి పోర్ట్తో కూడా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి టైప్ సి పోర్ట్ అవుతుంది, ఇక్కడ మీకు ఈ టైప్ సి పోర్ట్ అవుతుంది. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఫ్రెండ్స్. ఇది మే షామీ ఫస్ట్ టైం బడ్జెట్ లెవెల్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీని అవుట్పుట్ చూసుకున్నట్టయితే 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్ అయితే ఉంది, అండ్ 12 వోల్ట్స్ 1.5 ఆంపియర్స్ అయితే ఉంది. ఇది టోటల్గా 18 వోల్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఫాస్ట్ ఈ ఫోన్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 4000mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇంతే, ఇక్కడ ఏం లేదు, ఇక బాక్స్ అయితే తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే ఉంది, టంటనాయ్ ఎంఐ అయితే ఇక్కడ యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 4 కెమెరాస్ అండ్ గ్లాస్ ఫినిష్ బ్లూ కలర్, కొంచెం లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, లుక్ మాత్రం. సో ఇక్కడ మనకి స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి స్టిక్కర్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 10 SIM కార్డులు అండ్ ఒక మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 3 స్లాట్ అయితే ఉంది. సో ఇక్కడ స్టిక్కర్ కూడా తీసేద్దాం. ఫ్రెండ్స్ ఇది మన మొబైల్ ఫోను. మొబైల్ ఫోన్లో మనకి ఇక్కడ టాప్లో చూసుకున్నట్టయితే మనకు ఒక కెమెరా, సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో ఇది 13 MP కెమెరా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి స్పీకర్ గిల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బాటంలో చూసుకున్నట్టయితే ఇక్కడ రెడ్మీ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, చూడొచ్చు ఫ్రెండ్స్ రెడ్మీ అని ఉంటుంది. అండ్ చిన్న కూడా చాలా చిన్న ఉంది. అండ్ ఇక్కడ టోటల్ కటింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఆ బార్డర్ చూసుకున్నట్టయితే టోటల్ బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడడానికి కొంచెం డిఫరెంట్ లుక్ అయితే బార్డర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మనకు ఒక స్పీకర్ ఉంది ఫ్రెండ్స్, అండ్ ఒక టైప్ సి పోర్ట్ ఉంది, అండ్ మైక్ ఉంది ఫ్రెండ్స్, అండ్ హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ టాప్లో చూసుకున్నట్టయితే హ్యాజ్ యూజువల్గా మనం అయితే ఇక్కడ చూడొచ్చు, మనకి చూడొచ్చు. సో సెకండరీ నాయిస్ క్యాన్సిల్ ఒకటి ఉంది, అండ్ ఐఆర్ బ్లాస్టర్ అయితే ఒకటి ఉంది. నెక్స్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక సిమ్ ట్రే ఉంది ఫ్రెండ్స్. సిమ్ ట్రే తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ బటన్ అప్ అండ్ డౌన్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్, అండ్ పవర్ ఆఫ్ అండ్ ఆన్ అయితే ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక బ్యాక్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ మొత్తం గొరిల్ గ్లాస్ 5 ప్రొడక్ట్ చేసిన బ్లాక్ ఉంది, అండ్ ఫ్రంట్ బ్యాక్ గొరిల్ గ్లాస్ 5 ప్రొడక్ట్ చేసినారు. ఇక్కడ మనకి మిడిల్లో చూసుకున్నట్టయితే 4 కెమెరాలు అయితే ఉన్నాయి. సో 48 MP వచ్చేసి ఫ్రెండ్స్ మిడిల్ కెమెరా. సో ఇక్కడ ఈ సెకండరీ కెమెరా 48 MP ఫ్రెండ్స్, అండ్ టాప్ కెమెరా వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రెండ్స్. అండ్ కింద థర్డ్ కెమెరా వచ్చేసి 2 MP డెప్త్ సెన్సింగ్, అండ్ ఇంకో కింద కెమెరా వచ్చేసి 2 MP మ్యాక్రో షాట్ ఫ్రెండ్స్. అంటే మీరు 2 సెంటీమీటర్స్తో కూడా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడికి ఫ్లాష్ ఉంది అవుతుంది. ఇక్కడ డౌన్లో మళ్ళీ రెడ్మీ అని అయితే బ్రాండింగ్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఓకే. ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది, ఇక్కడ ఫింగర్ ప్రింట్. సో ఇది అవుట్ ఆఫ్ లుక్. ఇప్పుడు మనం సిమ్ ట్రే అయితే ఓపెన్ చేద్దాం. సిమ్ ట్రే ఓపెన్ చేసిన సో ఫ్రెండ్స్ నేను సిమ్ ట్రే నేను చూపి
సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోన్ అయితే నేను సెటప్ చేస్తాను. అంతకన్నా ముందు దీని స్పెసిఫికేషన్స్ అయితే మనం డీప్గా అయితే చూద్దాము. సో దీని డిస్ప్లే వచ్చేసి 6.4 ఇంచెస్ ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఐపీస్ ఎల్సీడీ ప్యానెల్తో వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మీకు అండర్ 10,000 బడ్జెట్లో మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లేస్ అయితే ఉంటాయి. సో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఈ ఫోన్తోనే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా 5 ప్రొటెక్షన్ చేయబడ్డది. సో మీకు డిజైన్ పరంగా లుక్ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. అలానే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, దీంట్లో 8 కోర్స్ అయితే ఉంటాయి. అలానే జీపీయూ అడ్రినో 631 జీపీ అయితే వాడారు. సో మీకు గేమింగ్ పరంగా కూడా మీకు ఈ ఫోన్ అయితే యూజ్ అవుతుంది, పబ్జి కూడా మీకు ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, ఎపేచర్ 1.7 ఉంటుంది. సో ఇది సోనీ సెన్సారు. అలానే మనకి సెకండరీ కెమెరా చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రెండ్స్. దీన్ని 120 డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా ఫ్రెండ్స్. సో దీన్ని యూజ్ చేసి మనం బొకే షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఈ 3 కెమెరాలు ఎవైతే సేమ్ కెమెరాస్ MI A3 కూడా ఉన్నాయి. దీంట్లో ఇంకో కెమెరా ఎక్స్ట్రా యాడ్ అయింది ఫ్రెండ్స్, అది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్. అంటే మనకి జస్ట్ 2.5 సెంటీమీటర్స్ నుంచి కూడా మ్యాక్రో షాట్స్ తీయచ్చు. అంటే అంత దగ్గర కెమెరా పెట్టి అయితే మీరు తీయచ్చు. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది, ఎపేచర్ 2.0 అయితే ఉంటుంది. అండ్ ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ కెమెరాస్ కూడా మీకు ఈఎస్ అయితే సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. అంటే దీనిలోంచి వేరే చూసుకున్నట్టయితే 4 GB ప్లస్ 64 GB ప్రైస్ వచ్చేసి 9,999 రూపీస్ ఉంది, అంటే 1 రూపాయి తక్కువ 10,000 ఫ్రెండ్స్. అలానే ఇంకో వేరియంట్ వచ్చేసి 6 GB 128 GB ఉంది ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చేసి 12,999 రూపీస్, అంటే 1 రూపాయి తక్కువ 13,000 ఫ్రెండ్స్. సో ఇవి దీని వేరియంట్స్ అండ్ ఫీచర్స్. ఇప్పుడైతే సెటప్ చేసేస్తాం, ఇప్పుడు సెటప్ చేసి దీన్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సెటప్ అయితే టోటల్ కంప్లీట్ చేసేసాను. సో ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సో యాజ్ వెల్ ఇది MIUI 10 అయితే రన్ అవుతుంది, MIUI 11 అయితే వస్తుంది. ఇక్కడ బ్లోట్వేర్ అయితే చాలా ఉంటుంది, మనం కావాలనుకుంటే దీన్ని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకు అవసరం లేని యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. లూడో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ మీకు యాడ్స్ కూడా ప్లే అవుతుంటాయి. సెటింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. అబౌట్ ఫోన్, సో Redmi Note 8, సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి ఫ్రెండ్స్ 9th 1st ఉంది ఫ్రెండ్స్, September 1st సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్. అండ్ MIUI వచ్చేసి 10.3.1లో ఉంది, అంటే 10 ఉంది MIUI 10. అయితే ఫోన్లో 64 GB స్టోరేజ్ అయితే ఉంది. సో 64 GBలో మనకి 49.40 GB అయితే ఫ్రీ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ మనము కెమెరాను అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ 4 కెమెరాస్ అయితే ఉన్నాయి, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో హలో, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మ్యాక్రో షాట్ అయితే వచ్చింది పరాక. సో ఇక్కడ చూడొచ్చు మనకి నేను ఇంతకుముందు MI A3 అయితే అన్బాక్సింగ్ చేశాను, ఆ వీడియో చూడొచ్చు. సేమ్ అలాంటి కెమెరా UI అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ 1x అయితే ఉంది, ఇటు షిఫ్ట్ చేస్తే 2x, అండ్ ఇది వైడ్ యాంగిల్ ఫ్రెండ్స్. ఒకటి మీరు వైడ్ యాంగిల్లో ఫోటో తీయాలంటే ఇలా వైడ్ యాంగిల్లో ఫోటో తీసుకోవచ్చు, నార్మల్గా 1x. అండ్ మనకి MIA3లో ఫ్రెండ్స్ మనకి 48 మెగాపిక్సెల్ ఇక్కడ డైరెక్ట్ అయితే తీయలేరు, కాకపోతే ఇక్కడ 48 మెగాపిక్సెల్ డైరెక్ట్ అయితే ఇచ్చారు. పోర్ట్రేట్, నైట్స్కేప్, ప్యానోనామా, ప్రో మోడ్, సో ఇక్కడనే కింద బాటంలో అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. స్లో మోషన్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. అండ్ మనకి ఇక్కడ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. సో కెమెరా UI అంతే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ AI అయితే ఉంది, AI ఆన్ చేస్తే మనకి ఏమన్నా డిటెక్ట్ చేయడానికి ఉంటుంది. మ్యాక్రో షాట్కి ఇక్కడ సపరేట్ ఒకటి ఇచ్చారు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు మ్యాక్రో షాట్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మీరు మ్యాక్రో షాట్ ఫొటోస్ అయితే తీయచ్చు. సో ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను, కొన్ని ఫొటోస్ తీసి మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది నార్మల్ ఫోటో, ఇది 2x ఫోటో, ఇది వైడ్ యాంగిల్ ఫోటో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నార్మల్ ఫోటో, ఇది 2x ఫోటో, ఇది వైడ్ యాంగిల్ ఫోటో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి మ్యాక్రో షాట్ ఫొటోస్.
ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 8 మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ నుంచి అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. సో మనకి ఇండివిజువల్గా మనకి 2x మళ్ళీ వైడ్ యాంగిల్తో రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనకి షిఫ్ట్ అవుట్ అయితే ఏం లేదు. నేను కొంచెం అయితే షేక్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు షేకింగ్ ఎలా ఉందో. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రెండ్స్ సైడ్ 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా మీరు జడ్జ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎంఐ నోట్ 8 ఫ్రంట్ కెమెరాతో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇది 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో. సో మీరు ఒకవేళ బ్లాగ్స్ రికార్డ్ చేయాలంటే ఇంత వైడ్గా రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్కి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ప్రతిసారి అన్లాక్ చేసిన ప్రతిసారి ఒక కొత్త వాల్పేపర్ అవుతుంది. సో ఎంఐయుఐ 11లో మీకు ఇంకొక 2000 కొత్త వాల్పేపర్స్ అయితే మీకు ఇలా యాడ్ చేస్తున్నారు. సో ఎంఐయుఐ 11 అయితే ఇంకా రాగానే నేను దాని ఫ్యూచర్స్ కూడా మీకు చెప్తాను. సో ఆ వీడియోస్ కనుక మీరు అన్ని చూడాలనుకుంటే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి వీడియోస్ చేసిన కొద్దీ మీకు వస్తూ ఉంటాయి. సో ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ లాక్ అయితే చూద్దాము. నేను ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ లాక్ అయితే ఇచ్చాను, ఇప్పుడు చెక్ చేద్దాం ఫింగర్ ప్రింట్స్ ఫేస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్ అవుతుంది. అలానే ఫేస్ లాక్ కూడా ట్రై చేద్దాము. ఇప్పుడు వీడియో నేను ఫేస్ లాక్ ట్రై చేస్తున్నాను. సో చేద్దాం, సో ఇది నా అన్బాక్సింగ్ అండ్ ఇన్షియల్ రివ్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ జై హింద్.